రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై నియంత్రణ చర్యలు ప్రారంభించిన దాదాపు ఒక నెల తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు మరియు సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు బోర్డు సభ్యుని పదవికి రాజీనామా చేశారు. పేటీఎం యొక్క మాతృ సంస్థ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పీపీబీఎల్ తన బోర్డుని పునర్నిర్మించిందని, శర్మ రాజీనామాతో ఈ మార్పు మొదలవుతుందని పేర్కొంది. ఈ మేరకు బ్రోకరేజ్ సంస్థ మ్యాక్వరీ ఓ ప్రకటన చేసింది. శర్మ పీపీబీఎల్ నియంత్రణను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, రెగ్యులేటరీకి సందేశం పంపడం ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుండి కొంత విలువను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు అని పేర్కొంది. ఇటీవలి రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం కొత్త డైరెక్టర్ల బోర్డులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, దేవేంద్రనాథ్ సారంగి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ కుమార్ గార్గ్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు రజనీ సెఖరీ సిబల్, మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారు. రొటీన్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఆర్బీఐ సడలింపు ఇస్తుందా లేదా అనే దానిపై పీపీబీఎల్ మనుగడ ఆధారపడి ఉంటుందని బ్రోకరేజ్ తెలిపింది. పీపీబీఎల్ ఒక స్వతంత్ర సంస్థగా కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతించినట్లయితే అదికి అనుకూలంగా ఉండనుందని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ బ్రోకరేజ్ 275 రూపాయల టార్గెట్ ధరతో స్టాక్పై అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ను కొనసాగించింది. ఇది కేవలం 2 వారాల క్రితం పేటీఎం స్టాక్ను డౌన్గ్రేడ్ చేసింది. లో 13 మంది విశ్లేషకుల సగటు రేటింగ్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది మరియు కనీసం 2 బ్రోకరేజీలు స్టాక్ కవరేజీని పూర్తిగా తగ్గించాయి. విజయ్ శేఖర్ శర్మ 97 కమ్యూనికేషన్స్ మరియు దాని వినియోగదారు బ్రాండ్ పేటీఎం వ్యవస్థాపకుడు మరియు సీఈఓ. అతను పేటీఎంని తక్కువ కాలంలో భారతదేశంలోని ప్రముఖ మొబైల్ మొదటి ఆర్థిక సేవల సమ్మేళనంగా మార్చాడు. 1978 ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించిన విజయ్ శేఖర్ శర్మ 1998 ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. శర్మ 2011 మొబైల్ వాలెట్ని స్థాపించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మొబైల్ ద్వారా చెల్లించండి పే త్రూ మొబైల్ కి పేటీఎం సంక్షిప్త రూపం. పేటీఎం భారతదేశం యొక్క 2016 డీమోనిటైజేషన్ తర్వాత 400 మిలియన్ల వినియోగదారులను సొంత చేసుకుంది. ప్రతిరోజు 25 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. పర్యావరణ అనుకూల దిశగా తను చేసిన సేవలకు గాను విజయ్ శేఖర్ శర్మ 2017 క్లీన్ ఎయిర్ కోసం ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ పాట్రాంగా నియమితులయ్యారు. అతను పర్యావరణ యాక్షన్స్ మరియు అవగాహన కోసం వాదిస్తూ ఉన్ పర్యావరణం యొక్క బ్రద లైఫ్ క్యాంపెయిన్ కి యాక్టివ్గా మద్దతిచ్చాడు. పేటీఎం కోసం వారెన్ బఫెట్ యొక్క బెర్క్షైర్ హాత్వే నుండి $300 మిలియన్ పెట్టుబడిని పొందడం ద్వారా శర్మ 2018 అందరి దృష్టిని ఆకర్షించారు. అదనంగా అతను ఇకామర్స్ వెంచర్ అయిన పేటీఎం మాల్ను ప్రారంభించాడు మరియు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను స్థాపించాడు.